దేవుని మహాకృపను బట్టి ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మీ అందరికీ వందనాలు. దైవజనులు డానియల్ బోస్ గారు వర్తమానం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు శుభము కలుగును గాక. మరొకసారి ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన మహాకృప కొరకై దేవునికి స్తోత్రం చెప్దాం. మీరందరూ క్షేమముగున్నారని తలస్తూ ఉన్నాం. మేము కూడా మీ అందరి ప్రార్థనల వలన క్షేమముగా ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో ఈ సాయంకాల సమయమందు మీతో కలిసి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి తన మహాకృపను బట్టి ఎంతైనా దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నాం. ప్రయోజలో ప్రియులరా, మీరందరూ సంతోషముగా హ్యాపీగా ఉన్నారని నేను తలుస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా ఆనందముగా సంతోషంగా ఉంది. కావున ఈ దినం దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళటానికి ముందుగా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువును అడుగుతాం, దేవా నన్ను దీవించుము, నన్ను దీవించుమని ప్రభువును అడుగుతాం. చాలా విషయాల్లో చాలామంది చెప్పుచున్న మాట ఏమిటంటే, నేనెందుకు దీవించబడలేకపోతున్నాను, నాకెందుకు దేవుడు దీవించటలేదు, నా పట్ల దేవుడు ఎందుకు అద్భుతం చేయట్లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి విశ్వాస జీవితాన్ని మాత్రం వారు పరీక్షించుకోలేరు. మనము దేవునిలో ఎంత నమ్మకం ఉన్నాం, దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాం, దేవుడు ఎలాగ ఉంటే మనల్ని దీవిస్తాడు అనే విషయాన్ని చాలామంది గమనించలేకపోతున్నాం. ప్రార్థనకు వెళుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, దేవునికి సన్నిధిలో ఏదో 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన విశ్వాసము, ఆసక్తి, భక్తి మనలో ఉన్నదా లేదనేది మనల్ని పరిశీలన చేసుకోలేకపోతున్నాం. కనుక ప్రియులరా, దేవునికి దీవెన, దేవుడిని కుటుంబాన్ని దీవించాలి, దేవుడిని కుటుంబాన్ని అభివృద్ధిపరచాలి, దేవుడిని కుటుంబ పట్ల తన అద్భుతం చేయాలి అంటే నీవు దేవునికి ఎంతవరకు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావనేది నిన్ను ఏ రోజైనా పరిశీలన చేసుకున్నావా? ఏ రోజైనా నీ విశ్వాసం ఎంతవరకు ఉందో నువ్వు పరిశీలించుకున్నావా? ఏ రోజైనా నేను దేవునికి ఎంత ఇష్టుడుగా లేక ఇష్టురాలుగా ఉన్నానో నిన్ను పరిశీలన చేసుకున్నావా? ఏదో అనుకుంటాం, మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసముతో దేవుడు నన్ను దీవించలేదు, వారిని దీవించాడు, వీరిని దీవించాడని నీవు అపోహ పోరుతున్నావే. కానీ దేవుడు వారిని దీవించిన రీతిగా నిన్ను దీవించాలంటే నీకు ఒక ప్రత్యేకత ఉంది. దేవుని పట్ల నువ్వు ఏ ప్రత్యేకత కలిగి ఉన్నావో, నీవు దేవుని పట్ల ఎలాంటి ప్రత్యేకత కలిగి ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడిని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్పు జరగాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నువ్వు దీవెనలతో నింపబడాలి అంటే దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళాలి. దేవుని యొక్క వాక్య భాగాన్ని కనుక మనము ధ్యానం చేస్తున్నట్లయితే ప్రియులరా, దేవునిక దీవెన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవునిక చిత్తానుసారముగా ఈ లోకంలో మనమున్నామా లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి. మన హృదయం దేవుని పట్ల ఎలాగున్నది, ఆయన కనుదృష్టి మన మీదకి వచ్చినప్పుడు ఆయన కనుదృష్టిలో మనం ఎలాగున్నాం, మనం ఎంతసేపు ఈ లోకానుసారంగా చూస్తే అయ్యో వాళ్ళు దీవించబడ్డారు, వీళ్ళు దీవించబడ్డారు అనుకుంటావే, కానీ నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను దీవిస్తాడు అనే విశ్వాసము నీలోనికి రావటం లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం కనుక ధ్యానము చేస్తే ఆది కాండము 27 అధ్యాయంలో
35వ వచనములో కూడాక మనం చూస్తా అక్కడ అంటాడు కదా, అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెనను తీసుకొని పోయాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, విశ్వాసముతో ఉన్నటువంటి దీవెన వేరు, కపటోపాయముతో వచ్చే దీవెన వేరు. దేవుని మీద అనుకుంటే వచ్చే దీవెన వేరు, తర్వాత అందరిని మోసం చేస్తే వచ్చే దీవెన వేరు. ఇక్కడ విషయాన్ని చూసినప్పుడు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని నేను అనుకొనుచున్నాను. ఎందుకోనంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం, దేవునిలో ఎదుగుచున్న మనం ఇప్పటికే మీ సంఘాలలో దైవజనులు అనేక విషయాలు మీతో హెచ్చరిక చేసే ఉంటారు. ఇక్కడ ప్రియులరా రెండు రకాల దీవెనలు కనబడతాయి. ఒకటి మోసకరమైన దీవెన, రెండవది దేవునికి ఇష్టమైన దీవెన. అయితే ఇక్కడ యాకోబును చూసినప్పుడు మోస కపటోపాయంతో వచ్చి తండ్రి దగ్గర ఉన్న దీవెనలన్నీ దోచుకొని పోయాడు. కానీ ఏసావు వచ్చిన తర్వాత అన్నాడు కదా, తండ్రి నీ యొక్క ఇంకేమైనా దీవెనలు ఉన్నాయా అంటే తండ్రి మనస్ఫూర్తిగా ఇచ్చిన దీవెన, దేవుని ఆత్మతో నింపబడిన వాడై తన తండ్రి ఇచ్చిన దీవెనతో ఈ దేశంలో అనేక విషయాలుగా ఆశీర్వదించబడ్డాడు. కపటోపాయంతో వచ్చిన తమ్ముని యొక్క దీవెన అరించిపోయింది, కుదించిపోయింది. అది లోకములో చూడటానికే తప్ప అది ఎందుకు కనబడేది కాదు. దేవుడిచ్చే దీవెన శాశ్వత కాలమైన దీవెన. దేవుడిచ్చే దీవెన ఎవరు చెరిపినా చెడిపోయే దీవెన మాత్రము కాదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడని తండ్రి అంటున్నాడు. చాలా చక్కగా పెద్ద కుమారుడికి ఇక నా దగ్గర ఏమీ లేదు నాయనా, నీ తమ్ముడు కపటోపాయముతో నా యద్దన్న దీవెనలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించబోతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క దీవెన మన మీదకి రావాలి. దేవుని ఆశీర్వాదంతో మన మీదకి రావాలంటే మనము కపటము లేని వారముగా ఉండాలి, వేషధారణ లేని వారముగా ఉండాలి, విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి, మాటకి విధేయత కలిగిన వారమై ఉండాలి, లోబడిన వారముగా ఉండాలి, దేవుని ఆజ్ఞానుసరంగా నడుచుకునే వారముగా ఉండాలి, దైవ చిత్తానుసరంగా వెళ్ళిన వారముగా ఉన్న ఏసావుని దేవుడు దీవించాడు. మోసకరమైన ఆశీర్వాదములు వచ్చిన యాకోబు చివరికి ఏమైపోయాడు, తినటానికి తిండి లేని పరిస్థితుల్లోనికి దిగజారిపోయాడు, పిరికివాడైపోయాడు. కారణం ఏమిటంటే దేవుని యొక్క కృప ఆయనకి తోడుగా లేదు గనుక. కనుక ప్రియులరా, అలా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే 27వ అధ్యాయం 36వ వచనంలో కనపడుతుంది, 27వ అధ్యాయం 38వ వచనంలో కనపడుతుంది. ఇలాగ ప్రియులరా, దేవుని యొక్క దీవెన మోసకరము, లేకపోతే దేవుని దీవెన ఆశీర్వాదకరం. రెండు రకాల దీవెనలతో మనం ముందుకు రాబోతున్నాం. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి దీవెనతో నువ్వు దీవించబడబోతున్నావు? లోకానుసరమైన దీవెన కోసం ఆశపడుతున్నావా? లోకానుసరమైన ధన సంపదల కొరకు ఆశపడుతున్నావా? లోకానుసరమైనటువంటి ఈ సంపదను కావాలని ప్రాకులాడుతున్నావా? లేకపోతే దేవుని ఎదురు నుండి వచ్చే ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావా? ప్రియబిడ్డ, దేవుని సేవలో ఉన్న మనం, దేవుని వాక్యాన్ని వింటున్న మనం, దేవుని మందిరంలో కట్టుబడి ఉన్న మనం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం, దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తున్న మనము ఏమై ఉండాలి అంటే దేవుని ఎదురు నుండి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే వారమై ఉండాలి. ప్రభువులో దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియులరా, దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం, ఆ దీవెన రావాలంటే దేవునికి మనము నమ్మకమైన వారమై ఉండాలి. దేవుని పట్ల ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, దేవుని పట్ల ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో, దేవుని పట్ల ఎప్పుడైతే ప్రార్థన యోధులముగా ఉంటామో, దేవుని పట్ల ఎప్పుడైతే ఆయన ప్రణాళికను నెరవేర్చేవారముగా ఉంటామో, అప్పుడు దేవుడు మన పక్షాన అద్భుతం చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారా మీతో మాట్లాడుచున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎదురు నుండి వచ్చే దీవెనను మనం పొందుకోవడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు అన్నాడు. కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుతున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రభువులో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలో. నీవేదైతే ప్రయత్నం చేయబోతున్నావో, అది వ్యాపారమా, ఉద్యోగమా, లేకపోతే ఏ విధమైనటువంటి పెట్టుబడమా, ఏ విధమైనటువంటి పెట్టుబడులు పెడుతున్నావా, ఏ ప్రయత్నమైతే కొనసాగుతున్నావో, అక్కడ బైబుల్ అంటుంది
నీవు చేయుచున్నటువంటి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు. నీవు చేయే ప్రయత్నంలో నీకు దీవెన రావాలి, నువ్వు చేసే ప్రయత్నంలో నువ్వు దీవించబడాలి. అందుకని ఏమంటాడు, యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును అన్నాడు. నీ దేశంలో నువ్వు దీవించబడతావు, నీ పొలంలో నువ్వు దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్తే దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఈ దీవెనలన్నీ నీకు రావాలి, ఈ దీవెనలతో నువ్వు దీవించబడాలి, ఇట్ట దీవెనతో నువ్వు నింపబడాలి అంటే దేవునికి ఇష్టమైన బిడగాని ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. చాలాసార్లు అనుకుంటాం, నేను పెద్ద ఓ వ్యాపారస్తుడిని కదా, నాకు చాలా నష్టం వచ్చింది అనుకుంటావు. ఎందుకు నష్టం కలిగింది బిడా? నీ సొంత జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నావు, నీ సొంత ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నావు, నీ సొంత తలంపుల మీద ఆధారపడి ఉన్నావు, లేకపోతే ఈ లోకములున మనుషులందరి మీద ఆధారపడి ఉన్నావు. కనుకనే నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు. అదే దేవుని మీద అనుకొని, దేవుని మీద ఆధారపడి, దైవ చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక చొప్పున నువ్వు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా ఆ ప్రయత్నంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రయోజనంలో దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులరా, దేవునికి పరిశుద్ధ నామము మనకి తెలియచేయబడుతుంది. ఆయన ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞలను గైకొని ఎడలా, ఆయన చిత్తములు జరిగించిన ఎడలా, దేవునికి ప్రణాళిక నీ పైన నెరవేర్చబడబోతుంది. అందుకనే దేవుడు అంటాడు కదా, నీవు చేయు ప్రయత్నం అంతటిలో కూడా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అంటాడు. అందుకే చూద్దాం, చూడని వైఖ భాగములో నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేశములో నీవు ఆశీర్వదించబడాలి, నీవు దీవించబడాలంటే దేవునికి ఇష్టమైన పనివానిగానే ఉండాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా విశ్వాసిగానే ఉండాలి, దేవునికి ఇష్టమైన పరిచారకుడిగా ఉండాలి, దేవునికి నమ్మకమైన వ్యక్తిగానే ఉండాలి. ఎప్పుడైతే నీవు అలా ఉంటావో అప్పుడు దేవుడు నీ పక్షాన అద్భుతం చేస్తాడు. కనుక ప్రియులరా, మన ప్రయత్నం సఫలపరచబడాలి అంటే దేవుని ఆజ్ఞకు లోబడాలి. మన దేశంలో మనం దీవించబడాలంటే ఆయన మాటకు లోబడాలి. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా ఉంటామో, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటామో, అప్పుడు దేవుడు మన పక్షాన అద్భుతం చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. అట్టి దీవుల్లోతో మనం నింపబడటానికి అవకాశం కలిగి ఉన్నది. అందుకని దేవునికి వాక్య భాగం అంటుంది కదా, దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి నేను నీకు ఆజ్ఞాపించిన ఈ సంగతులనయు, అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడని యెహోవా నిన్ను వెళ్ళగొట్టి. దేవుని స్తోత్రం చెప్తే గట్టిగా ఆదికాండం 35 మొదటి వచనములో కూడా చాలా చక్కగా స్పష్టముగా దీవెన శాపము మన మీదనే ఉన్నది, మన ముందుంది, ఆయన మన ముందుంది. నీ ముందున్నటువంటి శాపం వైపు నువ్వు చూస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క దీవెన వైపు నువ్వు చూస్తున్నావా బిడా? దేవుని యొక్క దీవెన నీ మీదకి రావాలంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నువ్వు నడవాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం, ద్వితీయోపదేశకాండం 28:2 అంటాడు కదా, నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. కనుక ప్రియులరా, దేవునికి పరిశుద్ధ లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేస్తున్నట్లయితే, నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని మాటను వినాలి, దేవుని మాటకు లోబడాలి. చాలాసార్లు దేవుని మాట కన్నా మనుషుల మాటకు ఎక్కువ ఆదరణ ఇస్తాం మనం, మనుషుల మాట మీద ఆధారపడి ఉంటాం. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది కదా, నువ్వు దేవుని మాట మీద ఆధారపడి ఉంటే, నువ్వు దేవుని మాటకు లోబడి ఉంటే, నువ్వు దేవుని మాటకు విధేయుడు అయి ఉంటే అంటాడు ఇక్కడ, నీవు దేవుడిని యెహోవా మాటను వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ప్రాప్తించును. దేవుడిచ్చే ప్రతి దీవెన నీకు రావాలంటే, ప్రతి దీవెనతో నింపబడాలంటే ఆయన ఆజ్ఞకు లోబడాలి. ప్రే దేవుని బిడలారా, ఈ యొక్క సాయంకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను మనం జాగ్రత్తగా విందాం. ఏమని చెప్తున్నాడు, దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని కట్టలు గైకొనాలి, దైవ చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుని ప్రణాళిక మన పక్షాన జరుగుతుంది. కొంతమంది సొంత జ్ఞానము, సొంత ప్రయత్నము, డబ్బు ఉంది కదా,
ఏదైనా చేయొచ్చు అనుకుంటావు. దైవ చిత్తము లేనిదే నీ జీవితంలో ఏది జరగదు. దేవుని చిత్తము లేనిదే నీ జీవితంలో ఏది జరగదు. అది జరగాలి అంటే దైవ చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలి. బైబిల్ అంటుంది కదా, నీ ముందున్న పనిని ధైర్యంగా కొనసాగించు అన్నాడు. ఆ ధైర్యంతో కొనసాగించాలంటే నువ్వు మొదటగా చేయవలసింది ఏమిటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతసేపు మనం ప్రభువుని స్తుతించగలుగుతున్నాం? దేవునికి దీవెన ఎందుకు రావట్లేదు మన మీదకి? ఇంకా రానున్న ఎపిసోడ్లో మనం ధ్యానం చేద్దాం. ఎందుకు రావట్లేదు? రాకపోవడానికి గల కారణాలేంటి? ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? దానికి గల కారణాలేంటి? ఎందుకు మనం శాపగ్రస్తులమైపోతాం? దానికి గల కారణమేమిటి? మనం అనుకుంటాం ఏదో గుడికి వెళ్తే నామక వాస్తుగా ఉంటున్నావేమో. నీ నామక వాస్తు విశ్వాసాన్ని పక్కన పెట్టు. కొంతేమో దేవలోకానుసరంగా ఉంటాం, కొంతేమో దేవుల్లో ఉంటాం. ఉంటే పరిపూర్ణముగా దేవుల్లో ఉండు. పరిపూర్ణముగా దేవుని ఆరాధన చేయి. పరిపూర్ణముగా దేవుని నామాన్ని గణపరచు. పరిపూర్ణముగా దేవుని ఆజ్ఞానుసరంగా నడుచుకో. పరిపూర్ణముగా దైవ చిత్తాన్ని నెరవేర్చు. పరిపూర్ణముగా దైవ ప్రణాళిక చొప్పున నడుచుకో. అప్పుడు దేవుడు నీ జీవితాల్లో అద్భుత కార్యములు చేస్తాడు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. దైవ చిత్తానుసరంగా నడిచిన అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దీవించబడిన కుటుంబాలు, బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడిన కుటుంబాలు, శపించబడిన కుటుంబాలు ఏమై ఉన్నాయో రానున్న దినాల్లో మనము ధ్యానము చేద్దాం. కనుక ప్రియులరా, మర్చిపోవద్దు, ఈ ఎపిసోడ్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇదే సమయానికి మీ ఇంట్లో మీతో మాట్లాడడానికి నేను రాబోతున్నాను. ఇదే సమయం మీరు నేను కలిసి మాట్లాడుకునే సమయం. మన ఇద్దరి మధ్యలో దేవుడు మనతో ఉండి దీవించబోయే సమయం. ప్రతి వారం, ప్రతి ఆదివారం 5:30 నుంచి 6 గంటల వరకు ఈ వర్తమానాన్ని మీరు చూడండి. దైవ దీవులతో నింపబడాలని ప్రభు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాం. మర్చిపోవద్దు బిడ్డా, దేవుడు వాక్యానుసరంగా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యానుసరంగా నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నీ ముందున్న పని ధైర్యంగా నువ్వు కొనసాగించాలంటే, నీ ప్రయత్నం ఫలించాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే ఆయన ఆజ్ఞకు లోబడిన వారిగా ఉండు. ఆయన చిత్తానుసరంగా నడుచుకొని వారిగా ఉండు. ప్రార్థన యోధుడు అయ్యుండు, విశ్వాస వీరుడు అయ్యుండు, దేవుని ప్రణాళికలో నడిపించబడిన వారిగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నా. కనుక మీరు మర్చిపోవద్దు, దేవునిక దీవును మనం పొందుకోవటానికి ఇంకా మనం ఏమేమి చేయాలనేది దేవునిక వాక్య భాగంలోంచి మనం ధ్యానం చేద్దాం. దేవునిక పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణముగా పరిశీలించినప్పుడు దేవునిక దీవులతో మనం నింపడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథంలో 84:6 వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దీవెనలతో కప్పును. తొలకరి వాన దీవెనలతో కప్పును. ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఎలా వెళ్ళినప్పటికీ దేవుని కాపుదల వానుకుంటుంది. చాలామంది రైతులు పొలాన్ని పండించేటప్పుడు ఆకాశం వైపు చూస్తారు, వర్షం పడలేదు, వర్షం పడలేదని. దైవ చిత్తానుసరంగా తొలకరి వానలోనే విత్తనాలు వేయటం మొదలు పెడతారు, తొలకరి వానలోనే భూమిని దున్నటం మొదలు పెడతారు. కనుక ప్రియులరా, ఆశీర్వాదం దీవెనతో కూడిన వర్షపు జల్లులు నీ కుటుంబం మీదకి రాబోతున్నాయి. దీవెనలతో కూడిన వర్షపు జల్లులు వాక్యానుసరంగా దేవుడిని హెచ్చరిక చేస్తూ ఎలాగ ఈ లోకంలో దీవించబడాలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ తొలకరి వర్షపు జల్లులు నీ కుటుంబంలోనికి రాలబోతున్నాయి, నీ కుటుంబంలోనికి రాబోతున్నాయి. ఆ దీవెనని కావాలి అంటే ప్రతి ఎపిసోడ్ని నేను గమనిస్తూ ఉండాలి, ప్రతి వర్తమానాన్ని గమనిస్తూ ఉండాలి. వాక్యం టు వాక్యం, వాక్యానుసారంగా నువ్వు దేవుని సన్నిధిలో నడవాలని ప్రభు పేరట నీకు మనవ చేస్తున్నాను బిడా. ఇప్పటికే మీరు అనేక మంది సేవకులే వర్తమానాలు విని ఉండొచ్చు, అనేకమైన ప్రసంగాలతో మీరు ఉండవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కదా, తొలకరి వాన నీ కుటుంబంలో కురిపించబడబోతున్నాడు, దీవెనతో కూడిన తొలకరి వర్షాలు రాబోతున్నాయి. కనుక ప్రియుల, ఆశీర్వాదం అది, దీవెన అది. వర్షం అంటే లోకానుసరమైనది కాదు బిడ్డ. నీ దీవించబడ్డానికి నాంది దేవుడు పలకబోతున్నాడు.
నూట తొమ్మిదవ దావీదు కీర్తనలో 17వ వచనంలో శపించటవానికి ప్రీతి గలక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దేవుని యందు వారికి ఇష్టము లేదు గనుక అది వానిని దూరము చేయును. ఎవరైతే దేవునికి దూరముగా ఉంటున్నారో, ఎవరైతే ప్రార్థన లేకుండా ఉంటున్నారో, ఎవరైతే ఈ లోకానుసరణ శాపాలకి గురైపోయి ఉంటున్నారో, దీవెన వారి కుటుంబం మీదకి రాదు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తోంది. ఇంకా మన బైబిల్ గ్రంథములో చూసుకుంటూ వెళ్తే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనములో నీ ఊట దీవెననందును నీ యవన కాలపు భార్యందు సంతోషింపము. నీ ఊట దీవించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నీ భార్యందు నీవు సంతోషించుము, నీ మీద ఉన్న శాపము తొలగించబడాలి. కనుక ప్రియులరా, ఈ యవన కాలములో వచ్చినటువంటి సంతోషం మరొక సమయంలో రాదు అని కూడా సామెతల గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం అలా చూసుకుంటూ వెళ్తున్నట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్లా త్రోయును అంటాడు. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి. మన విశ్వాసగా బ్రతుకుతున్నాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము, కానీ మనం ఎంతవరకు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నాం? మన ద్వారా పట్టణము దీవించబడుతుంది. అబ్రహాముతో దేవుడు అన్నాడు కదా, నువ్వు వెళ్ళి గుడారం వేయి, నీవున్న స్థలములను దీవిస్తాను, చుట్టుపక్కల ఉన్న వారందరూ దీవించబడతారని. ఒక విశ్వాసం ఉన్న స్థలములో నుండి దేవుడు చుట్టుపక్కల ఉన్న వారిని దీవించాలి అంటే, ఆ దీవెన మన మీదకి మన కుటుంబాల మీద రావాలి అంటే, మనం దేవుని ఆజ్ఞను అనుసరించే వారమై ఉండాలి, దైవ చిత్తానుసారంగా నడుచుకునే వారమై ఉండాలి, ఆయన ప్రణాళిక చొప్పున జీవించే వారమై ఉండాలి. అందుకని సామెతల గ్రంథంలో 11:26 అంటాడు కదా, ధాన్యమును బిగబెట్టువానికి జనులు చూద్దాం. అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు చదవమ్మ మాటని సామెతల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనములో, ధాన్యము బిగబట్టు వాణిని జనులు శపించెదురు, దాని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును అంటాడు. తర్వాత సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనములు అంటాడు, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాధ్యము తుదకు దీవెన నందకపోవును. మొదట అంటాడు కదా, బహు త్వరగా దొరికిన స్వాధ్యం, వచ్చిన ఆశీర్వాదం తర్వాత వారి ఉండకపోవునంటే వారి జీవితంలో ఆత్మీయస్థితిలో దిగజారిపోతున్నారు. కనుక ప్రియులరా, ఇంకా మనం ఇలా మాట్లాడుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. కనుక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం, సామెతల గ్రంథం 22:9 వచనంలో అంటాడు కదా, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన పొందును. దీవెన పొందాలంటే మనకున్న దానిలో కొంత లేని వానికి కూడా మనము ఇవ్వాలి, దాతృత్వం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. బైబిల్ అంటుంది, నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు. బైబిల్ అంటుంది, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు అని అంటాడు పౌలు. కనుక దేవుని ప్రేమ నీళ్ళు ప్రవహిస్తూ ఉండాలి, దేవుని కృప నీకు తోడుగా ఉండాలి, దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడాలి, దేవుని సన్నిధిలో విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. అదే కాదు కానీ దయాదృష్టి కలిగిన వాడిగా ఉండాలి. ఈ దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత ఎవరికి ఇస్తాడంట, దరిద్రునికి ఇస్తాడు. కొంత దరిద్రుడు ఏమీ లేని వానికి ఇస్తాడు, ఏమీ లేని వానికి పంచిపెడతాడు, ఏమీ లేని వానికి ఆహారాన్ని ఇస్తాడు. ఎవరు? దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారాన్ని లేని వానికి కొంత ఇస్తాడు. కనుక ప్రియులరా, దయాదృష్టి కలిగి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం మన పట్ల నెరవేరులాగున దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెననుందును అంటాడు. అట్టివాడు దీవించబడతాడు. అలాంటి దీవెనలతో మనం నింపబడాలి అంటే దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి, దైవ చిత్తానుసరంగా నడవాలి, విశ్వాసముతో కనిపెట్టి ఉండాలి. ఈ ఎపిసోడ్ చూస్తున్నా నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నా ప్రియ తల్లిదండ్రులకి నేను మనవి చేసేది ఏమిటంటే, దేవుని యొక్క దీవెన మన మీదకి రావాలి అంటే రానున్న దినాల్లో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం ధ్యానం చేద్దాం, ఎలాగ మనం దీవించబడగలం.
ఎలాగ ఆశీర్వదించబడగలం, ఎలాగ దేవుని కృపను పొందుకోగలం, ఏ విధంగా దేవునిలో ఉంటే ఈ లోకములో మనం జీవించగలం అనేది మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. డోంట్ మిస్ ఇట్. ఎవరు మర్చిపోవద్దు. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. 5:30 నుంచి 6 గంటల వరకు ప్రతి ఒక్కరు కూడా వినాలని, దేవుని యొక్క దీవెనలతో నింపబడి బలపరచబడాలని దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ కొద్ది వాక్య భాగాన్ని దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఈ కొద్ది పాఠ్య భాగంలో దేవుడు మనల్ని దీవించాలి. మన కుటుంబాలు దీవించబడాలి, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. అంటే మనం ఏమై ఉండాలి? వాక్యానుసారమైన జీవితం మాత్రమే కలిగి ఉండాలి. వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దినదిన అభివృద్ధి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి మెండిగా ఇవ్వటానికి అవకాశం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు. దేవుని ప్రేమలో మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ దీవెన మనం ఎలా దీవించబడాలో ప్రతి ఒక్కరం కూడా ఆసక్తితో ఎదురు చూద్దాం. దేవుడిచ్చేటువంటి వర్తమానం కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఈరోజు నుంచి మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభు చిత్తమైతే ప్రతి వారం మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి వారం మీ ఇంటిలో సూటిగా మీతో నా దేవుడు మాట్లాడబోతున్నాడు. మీతో నా దేవుడు మాట్లాడాలి అంటే మీరు ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి ప్రభువుని అడగండి, దేవాని దీనదాసుని ఇలా నాతో సూటిగా మాట్లాడమని నువ్వు అడిగితే చాలు, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడే, కానీ మాట్లాడని దేవుడు మాత్రము కాదు. కనుక ప్రియులరా, ప్రతి ఒక్కరము ఇప్పటివరకు మీరు ఏ సంఘాలకన్నా వెళ్ళండి, ఏ మందిరంలోనూ ఆరాధన చేయండి, కానీ భక్తితో విశ్వాసముతో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. వేషధారణ జీవితాలు విడిచిపెడదాం. శాపము మన ముందుంది, దీవెన మన ముందుంది. ఏది కావాలి నీకు? ఇటు శాపమా అటు దీవెన? లోకానుసారంగా వెళ్తే శాపం వెంటాడుతుంది, దేవునిలోనికి వస్తే నువ్వు దీవించబడతావు. అట్టి దీవెన కొరకు ప్రార్థన చేద్దాం, అట్టి దీవెన కొరకు కనిపెడదాం, అట్టి దీవెన కొరకు విశ్వాసముతో ఎదురు చూద్దాం, అట్టి దీవెన కొరకు మోకాళ్ళను మమ్మ కలిగి ఉందాం. ప్రభు అయిన యేసు ప్రభు అని అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకంట ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. ఈ రోజు నుంచి నా ప్రియ బిడ్డ, నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటావో, నీ ప్రార్థనా ప్రతిఫలమే నీ కుటుంబం దీవించబడుతుంది. నీ ప్రార్థనా ప్రతిఫలమే దేవుడు నీ బిడ్డలను దీవించబోతున్నాడు. నీ ప్రార్థనా ప్రతిఫలమే నీ వ్యాపారాల అభివృద్ధి కలుగుతున్నాయి. నీ ప్రార్థనా ప్రతిఫలమే నీ ఉద్యోగంలో ప్రమోషన్లు రాబోతున్నాయి. నీ ప్రార్థనా ప్రతిఫలమే నీ బిడ్డలను చూడటానికి దేవుడు నీ ఆశను పెంచుతూ ఉన్నాడు. ఇట్టి ఆశతో నువ్వు నింపబడాలంటే అనుదినం నీవు నీ కుటుంబం ప్రతిరోజు ప్రార్థన పూర్వకం ఉండాలని ప్రభు పేరట నేను తెలియచేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ వర్తమానం ద్వారా మీరందరూ దీవించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా అడ్రస్ జకంపూడి, వైఎస్ఆర్ కాలనీ, 68వ నెంబర్ బ్లాక్ ప్రక్కన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. మీ ప్రార్థనా అవసరతల కొరకై మా ఫోన్ నెంబర్స్ 9346373947, 9515973947.